మహాకూటమి స్టార్ క్యాంపైనర్ బాధ్యత బరువు అనిపించట్లేదా తెలంగాణ ఉద్యమాన్ని టేకప్ చేసినప్పుడే నాకు అది బరువు అనిపించింది కానీ ఆ బరువును మోసుకుంటూ వెళ్ళాను అవమానాలు పడ్డాను వెన్నుపోట్లు పొడిపించుకున్నాను సో ఆ బరువు కంటే ఇది పెద్ద నాకు బరువు అనిపించట్లేదు ఇది నా డ్యూటీగా అనుకుంటున్నాను ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ వెళ్ళడమే కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు లాంటి మాటకారుల్ని ఇప్పటికే రాజకీయాల్లో ఆరుతేరిపోయిన వాళ్ళని ప్రచారంలో మీరు ధాటిగా దీటుగా ఎదుర్కోగలుగుతారని నమ్మకం ఉందా కేసీఆర్ గారు నేను ఒక కోవకు చెందిన వాళ్ళం సీనియర్లు మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటారా చిన్నపిల్లలు నేను కాక మొన్న వచ్చిన వాళ్ళు సో వాళ్ళతో పాపం వాళ్ళ అలా అనుకోవడం కూడా వేస్ట్ అనుకుంటున్నాను ఎప్పుడొచ్చాను కాదని ఒక డైలాగ్ ఉంది కదా మర్చిపోకూడదు ఎప్పుడొచ్చాం కాదని కాదండి చిన్నపిల్లలతో ఏంటి అన్నది నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారు నేను ఒకటి ఆయనతో ఎలా ఢీ కొనాలి ఎలా వ్యూహాలతో వెళ్ళాలని అది ఆలోచించాలి కానీ చిన్నపిల్లల పాపం వాళ్ళతో ఎందుకండి ఆయన పక్కన పెట్టేద్దాం మనం మాట్లాడుకున్నాం నేను కాంగ్రెస్ నాయకులను అడిగితే ప్రశ్న వాళ్ళు చెప్పలేదు అంటే ఇక్కడ కేసీఆర్ ఇటువైపు ఉంటే ఇటు ఫేస్ ఎవరు మహకూటం ఫేస్ అని అడిగారు రెండు మూడు ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళు ఎందుకు విజయశాంతి అనే పేరు చెప్పలేదు ఇక్కడ ఎవరు ఎవరి పేర్లు చెప్పరండి ఎవరిని పేరు చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు చెప్పాలి అది బికాస్ మాది నేషనల్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి అండ్ ఆఫ్టర్ ద ఎలక్షనే మేము డిక్లర్ చేస్తామండి హూజ్ అ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అనేది ఇప్పుడు ఎవరో చెప్పం అలయన్స్ లో ఉన్నారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు నేను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ గురించి అడగలేదు కేసీఆర్ ని పోటా పోటీగా ఎదుర్కోవడానికి మహాకుటంబంలో ఫేస్ ఏంటంటే విజయశాంతి అని పేరు చెప్పలేదు కానీ ఇప్పుడు మీరు చీఫ్ మినిస్టర్ అనే పేరు మాట బయట తీసుకొచ్చారు సో విజయశాంతి చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నారా మహాకుండా నేను అవ్వాలనుకుంటున్నాను ఇంకొకళ్ళు అవ్వాలనుకుంటున్నాను అనేది కాదండి ఇప్పుడు నాకు ఉన్నది క్యాంపెయిన్ చేయాలి కాంగ్రెస్ అధికారులకు తీసుకురావాలి ఇది ఒక్కటే గోల్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అన్నది రేపు పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తారు అది రాహుల్ గారు అది కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ముప్పై మంది అభ్యర్థులు ఉన్నారు సీఎం గారు అఫ్ కోర్స్ ఉండొచ్చండి తప్పే ఉంది ఇప్పుడు టీఆర్ఎస్లో లేరా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు లేదా ఒక కేసీఆర్ గారు ఒక్కరికే ఉందా ఇంకెవరున్నారు హరీష్ రావుకు లేదా కేటీఆర్కి లేదా కవితకు లేదా ఇంకా దాని కింద తర్వాత ఉన్న నాయకులకు ఉండదానికి ఈటల రాజేంద్ర గారికి ఉండదా ఉంటుంది తప్పు లేదు ఇప్పుడు ఆశ ఉండడంలో తప్పులేదు ఛాన్స్ ఎవరో ఒకరికి వస్తారు నేను ఎవరు పైకి మాట్లాడరు మాట్లాడే మాత్రం రెండు మూడు సంవత్సరాలు ఇంకా ఎన్నికలు ఉన్నాయని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఇంకొకళ్ళు నువ్వైనా పర్వాలేదు నేనైనా పర్వాలేదని ఆ సీటు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు తప్పే ఉందని మాట్లాడుకోవడంలో తప్పు లేదు కదా అది మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి పాజిటివ్గా తీసుకుందాం సీనియర్లు డెఫినెట్గా వాళ్ళు సేవలు అందించారు పార్టీకి అండ్ అనుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను